వేదిక కింద ఉన్న అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వారు ప్రారంభించిన మాట ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో, అంటే శంకర్ నేత్ర అంటే మంచి ఫేమస్ ఒక ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తూ దేశంలోనే మంచి పేరున్న సంస్థతో ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో హెడ్ క్వార్టర్లో ఫ్రీ క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తున్న సందర్భంగా వారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ మాటా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంతో మీ మాట మొదలుపెట్టినందుకు, దాంతోపాటు ఈ కార్యక్రమం పొందడం దాని ఫౌండర్ శ్రీనివాస్ గారు, ఫౌండర్ అడ్వైజరీ ప్రదీప్ సామ్లా గారు, విజయ భాస్కర్ గారు ఇండియా కోఆర్డినేటర్, శంకర్ నేత్రాలయ నిర్వాహకులు అరుణ్ కుమార్ గారు, అలాగే మనందరికీ నచ్చిన యాంకరే కాదు మనందరికీ నచ్చిన చెల్లెమ్మ సుమా కనకాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంత బిజీగా ఉండు ఇక్కడ నువ్వు అమ్మ చెల్లెమ్మ, ఇంత బిజీగా ఉండు ఇంత మంచి కార్యక్రమానికి యాంకర్గా ఉండడం, ఎప్పుడు సినిమా యాంకర్గా చూస్తాం, ఆమె గురించి అందరికీ తెలుసు, ఆమె కళ ఆమె మాట నిజంగా చాలా దేవుడిచ్చిన వరం ఆమెకు. ఇంత మంచి కార్యక్రమంలో నా దగ్గరికి వచ్చి ఆహ్వానించినప్పుడు శంకర్ నేత్రాలయ మాట గురించితో పాటు సుమగారు వచ్చినప్పుడు తప్పకుండా పోవాలని నాకు అనిపించింది. ఆమె ఎందుకంటే అదొక ప్రత్యేకమైన ఒక మన అదృష్టం. దాంతోపాటు పాల్గొంటున్న డాక్టర్స్కు మద్రాసుకి వెళ్ళి చేసిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆపరేషన్లు చేయండి, 5 రోజులలో 200 మంది చేస్తారా, ఎంత చేయగలిగితే అంత చేయండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోఆర్డినేటర్తో కానీ సుమాతో కానీ మా స్టాఫ్ కూడా టచ్లో ఉంటాం, అందరు కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కానీ ట్రైన్లు కానీ అన్ని ఫుడ్ అండ్ అన్ని ఫెసిలిటీస్తో మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అక్కడికి పంపిస్తాం. అక్కడ ఎట్లా మీరు అకామిడేషన్ ఆపరేషన్ మీరే చేస్తారు కాబట్టి అది ఎంతమంది అయినా సరే మీలో టెస్ట్లలో ఒక 500 మెంబర్ వాళ్ళకు అవసరం ఉన్నది ఆపరేషన్ అంటే మీరు 200 చేయగలిగితే 300 మందికి 10 లక్షలైనా 20 లక్షలైనా ఎంతైనా ఖర్చు కానీ పంపించే బాధ్యత నాది, ప్రభుత్వం తరఫున కాదు నా సొంతంగా. ఎందుకంటే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని గవర్నమెంట్ మీద డిపెండ్ చేయకుండా కొన్ని కార్యక్రమాలు సొంతంగా కూడా చేయాలని నాతో పాటు సమాజంలో ఉన్న చాలామందికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులు మీకు సరిపోని సంపాదించుకున్న తర్వాత మీలో సమాజంలో ఉన్న పేదలకు అంతకంతో సహాయం చేసినప్పుడే మనకు కూడా కొద్దిగా తృప్తి ఉంటుంది, నీ సంపాదనకు అర్థం ఉంటుంది, నీ తెలివితేటలతో బాగా సంపాదించుకొని నీ కొడుకు బిడ్డలు నీ చుట్టాలే బాగుంటే కాదు నీ పక్క వాళ్ళు కూడా బాగుండాలనే ఆలోచన రావాలి. ఉదాహరణకు బయట చూసినాం మనం అమెరికా లాంటి దేశంలో బిల్ గేట్స్ కానీ వారెన్ బఫెట్ కానీ వేల లక్షల కోట్లు సంపాదించి వారి తర్వాత ఏం చేసిందంటే వాళ్ళిద్దరు కొడుకులకు 50 లక్షల రూపాయలు ఒక ఫ్లాట్ వరకు ఇచ్చి వారెన్ బఫెట్ గారు మొత్తం కూడా మిలిండా ఫౌండేషన్ డొనేట్ చేసిందంటే ఎన్ని లక్షల కోట్ల ఆస్తి డొనేట్ చేసింది ఆయన కష్టపడి 40 ఏళ్ళు సంపాదించి. మన భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు, ఈ మధ్యలో కొద్దిగా కార్పొరేట్ సిఎస్ ఫండ్స్ ద్వారా కొద్ది కొద్దిగా చేస్తుంది తప్ప పేదలకు పంచే మన భారతదేశంలో అలవాటు తక్కువ. మీరు అమెరికా కాదు ఏ దేశంలో ఎన్నో దేశాలని తిరిగాను, 30 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గతంలో ఐటీ మినిస్టర్గా కలిసినప్పుడు అందరికీ ఇదే మాట చెప్పేవాడిని, మనం బాగుంటే చాలా మన గ్రామంలో ఉండే పేదవాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి, మీరు అంతో ఇంతో కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పేవాడిని. అందుకే ఈరోజు నా వంతు బాధ్యతగా శంకర్ నేత్రాలయ కానీ మాట కానీ టాటాను చూసినాం, ఆటాను చూసినాం, తానాను చూసినాం, ఇవాళ మాటాను చూస్తున్నాం. మాట ఇచ్చిందంటే మాట మీద ఉండండి. మీరు ఎన్నో వేల మైళ్ళు పోయి కష్టపడి సంపాదించుకొని మీ బంధువులని అందరిని వదిలిపెట్టుకొని అక్కడ కష్టపడి మీరు ఇవాళ $15,000 చెల్లించి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీ ఈచ్ అండ్ మెంబర్ని అడ్వైజరీ బోర్డ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.